గులాబ్ తుఫాన్ రేపు సాయంత్రం దక్షిణ ఒడిషా ఉత్తర ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలను తాకనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారిందని అధికారులు చెబుతున్నారు. రాగల 12 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారనుంది. అనంతరం పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిషా, విశాఖపట్నం, గోపాల్పూర్ మధ్య కళింగపట్నం వద్ద ఆదివారం సాయంత్రం తీరం దాటనుందని వివరించారు.